హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డే సందర్భంగా మన విశాఖపట్నం జిల్లాలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు, ఈరోజు ఎగ్జిబిషన్లో మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన విశాఖపట్నం జిల్లాలో ఎంతోమంది ఫోటో జర్నలిస్ట్ కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ 3 ఇయర్స్లో 3rd టైం మాకు ఈ ఎగ్జిబిషన్లో ఇనాగ్రేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు జర్నలిజంలో ఒక రిపోర్టింగ్ టైంలో ఒక ఆర్టికల్ బాగా రాసిన దాంతోపాటు మంచి ఫోటో అటాచ్ చేస్తే దానికి ఇంపాక్ట్ వేరేగా ఉంది. ఇది అందరికీ తెలుసు, కామన్ పబ్లిక్ నుంచి అందరికీ తెలుసు. అలాగే ఎడిటోరియల్లో కూడా ఎడిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు మంచి మంచి ఫోటో ఒక ఆర్టికల్తో కలిపి పబ్లిష్ చేస్తారు. కాబట్టి ఫోటో ఇప్పుడు కూడా జర్నలిజంలో చాలా ఇంపార్టెంట్. దానికి ముఖ్యంగా ఇందులో ఈరోజు ఎగ్జిబిషన్లో కూడా చూస్తే ఒక ఫోటో ఇంకొక ఫోటోకి సమానంగా లేదు. ఎందుకంటే దాదాపుగా 200 పైన ఉన్న ఫోటో డిఫరెంట్ ఇమోషన్స్, డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఐడియా చూపించిన ఫోటో ఉంది. సో ఈ ఏ విధంగా కష్టపడి ఇవన్నీ ఫోటోగ్రఫీలో జర్నలిజంలో మీరు ఫోటోగ్రఫీ చేసేటప్పుడు కష్టపడి చేస్తారు, దానికి ఈ రిఫ్లెక్షన్ ఈరోజు ఉన్న ఎగ్జిబిషన్లో చూడడం జరిగింది. ఎంత కష్టపడి జనరల్గా ఏముంది, 2 రూపాయలు 5 రూపాయలు 3 రూపాయలు ఇదొక పేపర్, న్యూస్ పేపర్ డిఫరెంట్ డిఫరెంట్ డేస్ డిఫరెంట్ ఎడిషన్తో దొరుకుతుంది. అలాగే కొన్ని మ్యాగజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లో దొరుకుతుంది. కానీ ఎంత కష్టపడి అందులో ఉన్న విజువల్స్ ఏదైతే ఫోటో ద్వారా ఉందో, ఎంత కష్టపడి ఫోటో జర్నలిస్ట్ చేస్తారు, దానికి అగైన్ ఒక రిఫ్లెక్షన్ ఈరోజు ఎగ్జిబిషన్లో చూడడం జరిగింది. ఇదే విధంగా ఇదే స్పిరిట్తో మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఫోటో జర్నలిస్ట్ కష్టపడి చేస్తూ ఉంటే రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా మంచి ఫోటోగ్రఫీలో ఏదైనా కాంపిటీషన్ అయినా మన జర్నలిస్ట్కి మంచి అందరు ర్యాంక్ కూడా రావడం జరుగుతుంది. అలాంటి అవకాశం వచ్చే 3 రోజులు ఈరోజు కలిపి 3 రోజులు జరిగే ఈ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో విశాఖపట్నం ప్రజలు కూడా అందరూ ఇక్కడ వచ్చి ఫోటో అన్నీ చూడాలి.